ఉక్రెయిన్ నగరాలను ఒక్కోదాన్ని టార్గెట్ చేసుకుంటూ రష్యా దాడులు చేస్తుంది. తాజాగా ఉక్రెయిన్లో యూరప్లోనే అతిపెద్దదైన అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్ సహా ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. అణు విద్యుత్ ప్లాంట్పై దాడులు ఆపాలని, అది పేలితే చెర్నోబిల్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువ విధ్వంసం ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. కానీ రష్యా వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ముందు నుంచి రష్యాను వ్యతిరేకిస్తున్న అమెరికా సహా యూరప్ దేశాలు ఆ దేశ అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం వివాదాస్పద పిలుపు ఇచ్చారు. రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేవారే లేరా, ఆయనను హతమార్చి ప్రపంచానికి మేలు చేయండి అంటూ ప్రకటన చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కల్లోలానికి అంతం పలికేది ఎలా, రష్యాలోనే ఎవరో ఒకరు ఆ పని చేయాలి, ఈ మనిషిని తీసేయాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ట్విట్టర్లో ఆయన అసంతృప్తిని మరింత వెలగక్కారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేవారు రష్యా ప్రజలే అంటూ ట్వీట్ చేశారు. రష్యాలో ఓ బ్రూటస్ ఉన్నాడా అని అడిగారు. అమెరికా సెనేటర్ మార్కస్ జూనియస్ బ్రూటస్ను తన ట్వీట్లో ప్రస్తావించారు. ప్రముఖ రోమన్ చక్రవర్తి చరిత్రలో ప్రముఖుడు జూలియస్ సీజర్ను ఈ బ్రూటసే హతమార్చాడు. జూలియస్ సీజర్ హత్యతో బ్రూటస్ పేరు పొందాడు. అలాగే రష్యా మిలిటరీలో ఒక సక్సెస్ఫుల్ కర్నల్ స్టాఫెన్బర్గ్ లేడా అంటూ అడిగారు. ఇక్కడ కర్నల్ స్టాఫెన్బర్గ్ ఎవరు కాదు, 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడైన అడాల్ఫ్ హిట్లర్ను బాంబులతో హతమార్చాలని విఫలమైన అప్పటి జర్మన్ మిలిటరీ కర్నల్. ఈ చరిత్రను ప్రస్తావిస్తూ రష్యా మిలిటరీలో ఒక సక్సెస్ఫుల్ అంటే విజయవంతంగా హతమార్చగలిగే కర్నల్ స్టాఫెన్బర్గ్ లేడా అంటూ అడిగారు. మీరు ఆ పని విజయవంతంగా చేస్తే ప్రపంచానికి గొప్ప సేవ చేసిన వారు అవుతారు అంటూ ట్వీట్ చేశారు. అమెరికా కాంగ్రెస్లో లిండ్సే గ్రాహం 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితంగా మెలిగేవారు. లిండ్సే గ్రాహం అమెరికా అధ్యక్ష పోటీలోనే దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యం పాల్పడుతున్న యుద్ధ నేరాలు చేస్తున్నారని, మానవాళిపైనే నేరాలకు పూనుకున్నారని పేర్కొంటూ వాటిని ఖండించే తీర్మానాన్ని లిండ్సే గ్రాహం కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 2 అతిపెద్ద దేశాధ్యక్షుడి హత్యకు అగ్రరాజ్యం ప్రజాప్రతినిధి పిలుపునివ్వడం ఇప్పుడు వివాదంగా మారింది. శాంతి చర్చలకు వెళ్లకుండా ఇలాంటి హత్యారాజకీయాలను ప్రోత్సహించడం ఏంటని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. సమస్యను పరిష్కరించేది పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఇది అమెరికాకి చెల్లింది అంటూ విమర్శించారు. దీనిపై రష్యా మద్దతు దేశాలు గొర్రుగా ఉన్నాయి. అలాగే దీనిపై పుతిన్ ఇంతవరకు స్పందించలేదు. కానీ యుద్ధానికి ముందే పుతిన్ అమెరికాను హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే ఉక్రెయిన్లో ఇప్పటివరకు 50 మంది పౌరులు మరణించారు. కాగా సుమారు 10 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా విదేశాలకు వెళ్లిపోయారు. కాను తాము చేసేది యుద్ధం కాదని, కేవలం సైనిక చర్య మాత్రమేనని రష్యా చెబుతోంది.